Hey, hi friends. This is Shiva. You are watching Fit Champ Motivation Channel. So friends, చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను. న్యూ ఇయర్ లో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2022. సో ఈ న్యూ ఇయర్ లో 2022 లో ఫస్ట్ మొట్టమొదట మీ ముందుకి తీసుకొచ్చాను ఎక్సర్సైజ్ బెనిఫిట్స్. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి ఫస్ట్ వీడియో ఇయర్ లో నేను ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ వీడియో అనేది తీసుకొచ్చాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోని నా ఛానల్ని ఎవరు కొత్త వాళ్ళు చూసినా కూడా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చలో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికి నేను కొన్ని పాయింట్స్ పిక్ చేశాను, 10 పాయింట్స్ వరకు. సో ఈ పాయింట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎనీ ఫిట్నెస్ గోల్స్. మనకి ప్రతి ఒక్కరికి మనిషికి ఏదైనా ఫిట్నెస్ గోల్స్ ఉంటాయి, వెయిట్ లాస్ అవ్వడం కానీ, వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, సో ఏదో ఒకటి ఫిట్నెస్ గోల్ ఉంటుంది. సో చాలా టైప్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిట్నెస్ గోల్స్ అనేటివి రీచ్ అవుతాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ డిసీజ్. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీజ్, లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, ఏదో ఒక డిసీజ్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి కాదు, కొంతమందికి ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ బీపీ కానీ, షుగర్ కానీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి, నార్మల్ లెవెల్స్లో మెయింటైన్ చేయొచ్చు. ఏదో ఒకటి 40 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయండి, లైక్ వాకింగ్, జాగింగ్, ఏదైనా ఒకటి. ఏజ్ డిపెండ్స్, ఏజ్ లెవెల్స్ని బట్టి. థర్డ్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైప్లో స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఉంటాయి. సో లైక్ బిజినెస్ టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏదో ఒకటి పర్సనల్ టెన్షన్స్ కానీ, ఈ టెన్షన్స్ ఉండడం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేటివి చాలా ఇంక్రీజ్ అవుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఏదన్నా జిమ్కి వెళ్ళి, జిమ్కి వెళ్ళడం టైం లేకపోయినా కూడా గ్రౌండ్స్కి వెళ్ళండి. మనకి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చే ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రెష్ ఎయిర్తో కూడా మనకి సో ఫిట్నెస్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి, స్ట్రెస్ లెవెల్స్ ఇలాంటివి ఏమున్నా కూడా తగ్గుతాయి. సో గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్, జాగింగ్, ఏదో ఒకటి ఎక్సర్సైజ్ చేయండి, జిమ్కి వెళ్ళండి, స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మైండ్ పవర్ ఇంక్రీజ్. సో జనరల్గా ఎక్సర్సైజ్ చేయకుండా ఏవో ఒకటి పర్సనల్ వర్క్స్, స్ట్రెస్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి మైండ్ అనేది కూడా కరెక్ట్ వర్క్ చేయదు. సో కంపల్సరీ డైలీ ఒక 40 to 45 మినిట్స్ స్పెండ్ చేయండి, 1 అవర్ వరకు స్పెండ్ చేయండి. స్పెండ్ చేయడం వల్ల మనకి న్యూ థాట్స్ వస్తుంటాయి, మనకి ఆఫీస్ వర్క్లో కానీ, బిజినెస్ వర్క్లో కానీ, ఏమైనా వర్క్లో కానీ. సో ఎక్సర్సైజ్ చేస్తే మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అయ్యి కొంచెం మైండ్ పవర్ కూడా పెరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కొలెస్ట్రాల్స్ లెవెల్స్ తగ్గడం. సో సాధారణంగా చాలామంది అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల లైక్ బిర్యానీస్, పిజ్జా, బర్గర్స్ ఎక్సెట్రా చాలా అవుట్ సైడ్ ఫుడ్స్ ఉంటాయి ఏవో. సో అవి తినడం వల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో ఆ కొలెస్ట్రాల్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఫిట్నెస్ పైన, మన హెల్త్ పైన ప్రాబ్లం వస్తుంది. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్స్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి. సో సిక్స్త్ పాయింట్ వచ్చేసి స్లీప్ లెవెల్ ఇంక్రీజ్. సో పర్సనల్ ఏవైనా స్ట్రెస్లు ఉండడం వల్ల, ఏదన్నా ఒకటి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి నైట్ టైంలో స్లీప్ అనేది రాదు. సాధారణంగా చాలామందికి ఏదో ఒకటి మైండ్లో తిరుగుతుంటుంది, ఆ తిరిగి ఆలోచనలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, సో ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనకి నైట్ టైంలో స్లీప్ కూడా రాదు. ఎప్పుడో 2 o'clock 3 o'clock పడుకొని మళ్ళీ మార్నింగ్ ఎప్పుడో లేస్తారు, అది కరెక్ట్ టైం కాదు. జనరల్గా నైట్ 7 to 8 hours ఖచ్చితంగా స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ అనేది మనకి కరెక్ట్ రావాలి అంటే కంపల్సరీ డైలీ 1 అవర్
మార్నింగ్ ఆర్ ఈవినింగ్ కంపల్సరీ స్పెండ్ చేయండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ స్లీప్ కూడా మనకి స్లీప్ లెవెల్స్ అనేటివి కూడా ఇంక్రీజ్ అవుతాయి. సెవెంత్ పాయింట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్స్. సాధారణంగా చాలామందికి బాడీ టైట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉండదు, బాడీ కరెక్ట్ వర్క్ చేయదు. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫిట్నెస్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఎయిత్ పాయింట్ వచ్చేసి ఆర్గాన్స్. మన బాడీలో చాలా ఆర్గాన్స్ ఉంటాయి, మైండ్, బ్రెయిన్, హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్, ఇవన్నీ జనరల్గా ఈ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ సప్లై అవ్వాలి. సో ఈ ఆర్గాన్స్కి బ్లడ్స్ కరెక్ట్గా సప్లై కానప్పుడు ఏదో ఒకటి మనకి సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ప్రతి ఒక్క ఆర్గాన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది, కరెక్ట్గా వర్క్ చేసే అన్నమాట. నైన్త్ పాయింట్ వచ్చేసి సెల్స్ స్ట్రాంగ్. మన బాడీలో సెల్స్ కూడా ఉంటాయి. సో ఈ సెల్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడం, వీక్ ఎప్పుడు, జనరల్గా వీక్ ఎప్పుడు అయితే అంటే మనము సాధారణంగా బయటకి తిరుగుతుంటాం, ఈ పొల్యూషన్ కానీ, బయట పొల్యూషన్ కానీ, ఫీమేల్స్ మేకప్ చేసుకోవడం కానీ, సో ఈ ఏవేవో కెమికల్స్ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ ఫేస్కి అప్లై చేయడం కానీ, హ్యాండ్స్కి అప్లై చేయడం కానీ, బాడీకి అప్లై చేయడం కానీ, ఇలాంటివి అప్లై చేసినప్పుడు పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంటాయి. సో మనం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక టైంలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల సో మనకి స్వెట్ వస్తుంది కదా, స్వెట్ బయటికి రావడం వల్ల మనకి లోపల ఉన్న పూర్ సెల్స్ అనేటివి బయటికి వెళ్ళిపోతాయి. సో ఆటోమేటిక్గా మనకి ఇవన్నీ సెల్స్ అనేటివి అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. ఈ స్వెట్ బయటికి వచ్చే, స్వెట్ బయటికి రావడం వల్ల, లోపల ఉన్న స్వెట్ అంతా బయటికి రావడం వల్ల మన బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, సెల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. టెన్త్ పాయింట్ వచ్చేసి ఫిట్నెస్ లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం. సో మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ ఇవన్నీ మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్ అన్నీ ఆటోమేటిక్గా మన ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఒక స్టేజ్లో ఉంటుంది, మనకి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది, ఫిట్నెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవన్నీ బెనిఫిట్స్, నేను పిక్ చేసుకున్న పాయింట్స్ ఈ 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ అనేది మనకి బెనిఫిట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. కంపల్సరీ అందరూ ప్రతి ఒక్కరూ ఎక్సర్సైజ్ అనేది చేయండి, అట్లీస్ట్ డేలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదైనా ఒక టైము ఒక హాబీలాగా పెట్టుకొని కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయండి. 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు, వీక్ మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు, 7 డేస్లో 4 to 5 డేస్ స్పెండ్ చేయండి. స్పెండ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ వస్తాయి, మనకి ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది, మనం స్ట్రాంగ్ ఉంటేనే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవచ్చు. చాలామంది ఫైనాన్షియల్లో అంటే మనీ సంపాదించడంలో పడి ఎక్సర్సైజ్ ఎందుకు, మనకు ఫస్ట్ మనీ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్కి ఇవన్నీ ఆటోమేటిక్గా పైసలు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసాయి అని అనుకుంటారు, అది తప్పు. సో ఫస్ట్ మనం స్ట్రాంగ్ ఉంటేనే మనం 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటాం. మనం 1-2 మంత్స్ కష్టపడి సంపాదించి ఎన్నో మనీ సేవింగ్స్ చేసి మనకి బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ మనీ తీసుకెళ్ళి మొత్తం ఒకటేసారి హాస్పిటల్స్లో పెట్టడం కన్నా మీరు స్టార్టింగ్ నుంచే ముందుగానే ప్రిపేర్డ్ అయ్యి అట్లీస్ట్ డే మొత్తంలో మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఆఫ్టర్నూన్ అన్నా ఏదైనా ఒక టైంలో ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు స్ట్రాంగ్ అవుతారు, మీ ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుతారు, మీ పక్క వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతారు. మీరు మీకు ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో మీ పక్క వాళ్ళకు కూడా చెప్తుండండి, ఎక్సర్సైజ్ చేయండి కంపల్సరీ. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవో ఒక డిసీజ్ అనేటివి వస్తున్నాయి. సో అందరూ మీరు స్ట్రాంగ్ ఉండాలి, మీరు స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది, అందరూ స్ట్రాంగ్ ఉంటారు, ఎలాంటి డిసీజ్లు కూడా మన దగ్గరికి రావు. ఓకే ఫ్రెండ్స్, నా సైడ్ నుంచి నేను మీతో షేర్ చేసుకున్న టిప్ ఇది. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నా వీడియోని ఎవరు కొత్త వాళ్ళు చూసినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.